కొన్ని సందర్భాల్లో మాత్రమే అంటే ఒక నిర్దిష్ట పని కోసం కొందరికి గత జన్మలు గుర్తొచ్చేలా కొన్ని పనులు చేశాం నేను ఒక ఆవిడను కలిశాను ఆవిడ ముమ్మాటికి ఇది నమ్ముతోంది టామ్ క్రూజ్ తన భర్తని నేను గత జన్మలో అతను నాకు కూడా చాలా బాగా తెలుసు అన్నాను అంతే ఆవిడ సద్గురు గత జన్మల విషయాలను గుర్తు తెచ్చుకోవటం వాటి వెంట పడటం వల్ల ఉపయోగం లేదని మీరు అన్నారు ఎందుకంటే మనకి వాటి వల్ల వచ్చే ఆ అనుభూతులు ఎలా నిర్వహించుకోవాలో తెలియదని కానీ ఆధ్యాత్మికంగా ధ్యాన స్థాయిలో ఎరుకుతో వాటిని తెలుసుకుంటే మనకు ఉపయోగం కాదా ఒకసారి మీరే దీన్ని ఊహించండి ఉన్నట్టుండి ఇక్కడున్న యువతుల్లో ఒక ఆమె గత జన్మలో మీ అమ్మని సడన్ గా గుర్తొచ్చిందనుకోండి మీరు కన్నీటి భాష్పాలతో ఆవిడ్ని చూస్తూ ఉంటే అది నచ్చదు ఇప్పుడు మీరు ఆవిడ్ని వదల్లేరు ఆవిడ మీ అమ్మ కదా భావోద్వేగాలన్నీ తిరిగి వస్తాయి కుప్పలు తెప్పలుగా ఇక ఇది వరకు చెప్పలేకపోయినవన్నీ చెయ్యని పనులన్నీ ఇప్పుడు చెయ్యాలి అనుకుంటారు కానీ ఆవిడ ఒప్పుకోదు ఎందుకంటే ఆమె ఇప్పుడు ఒక యువతి ఆవిడ మీ అమ్మ కాదు మిమ్మల్ని చూసి నవ్వుతుంది ఇంకా దారుణం ఏంటంటే మీ ఎదురుగా కూర్చున్న ఈ అబ్బాయి గత జన్మలో అతను మీ భార్య అని సడన్ గా గుర్తొచ్చిందనుకోండి చూసారా ఇప్పటికే ఎప్పటికే మీరు దీన్ని తట్టుకోలేరు ప్రస్తుత జీవితంలోని భావోద్వేగాలే మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి అవునా ఈ జన్మలోని భావోద్వేగాలు మనుషులతో ఉన్న అనేక అనుబంధాలే విపరీతంగా పిచ్చెక్కిస్తున్నాయి ఇక అవన్నీ కూడా గుర్తొచ్చేస్తే వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు కొన్ని సందర్భాల్లో మాత్రమే కొన్ని కారణాల వల్ల ఒక నిర్దిష్ట పని కోసం లేదా ఒక లక్ష్యం కోసం అని కూడా అనొచ్చు దానికోసం కొంతమందికి గత జన్మ విషయాలు గుర్తొచ్చేలా కొన్ని పనులు చేశాం కానీ ఆ తర్వాత ఎప్పుడూ చేయలేదు ఎందుకంటే అది ముఖ్యం కాదు నేను ఒక ఆవణ్ణి కలిశాను ముందు వాళ్ళ ఆయన్ని కలిశాను ఆ బాధిత భర్తను కలిశాను ముందు ఆయన నా వచ్చి అతను అతను ఈ ఇండియా నుంచి అమెరికా వెళ్ళాట అతను అక్కడ చక్కగా నిలదొక్కుకొని హాయిగా ఉన్నాడు అన్నీ బాగున్నాయి అయితే అతని భార్య తరచూ వైద్యులతో ఆ ఫోన్లో సంప్రదిస్తూ ఎప్పుడూ ఫోన్లో మునిగి మాట్లాడుతూ మాట్లాడుతూ వందల వేల డాలర్లు బిల్లు తెచ్చేదట అన్నిటికంటే ముఖ్యంగా ఆ భూత వైద్యుడు ఏమని నమ్మించాడంటే ఆమె పూర్వ జన్మలో టామ్ క్రూజ్ ఆమె భర్తని నమ్మించాడు ఆవిడ పూర్తిగా నమ్మేసింది అందుకే ఆవిడ బవర్లీ హిల్స్లో ఒక పెద్ద భవనం కొంది ప్రతి శనివారం పెద్ద పార్టీలు ఇచ్చేసేది ఏదో ఒకరోజు టామ్ క్రూజ్ వస్తాడు అని తప్పకుండా వస్తాడని ఆవిడ నమ్మింది ఎందుకంటే ఆ భూత వైద్యుడు నువ్వు ఆ ప్రదేశంలో ఉండి పార్టీలు ఇస్తుండూ ఒకరోజు అతగాడు వచ్చి నిన్ను తీసుకుపోతాడు అని చెప్పాడు ఇక ఆమె భర్త నా దగ్గరకొచ్చి సద్గురు ఏం చేయాలి అని అడిగాడు నా ఇంట్లో టామ్ క్రూస్ భార్య ఉంది అన్నాడు నేను సరే ఆవిడ్ని నా వద్దకు పంపండి చూద్దామన్నాను దానికోసం నేను ఆవిడ్ను ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమానికి రమ్మని చెప్పాను అప్పట్లో మిషిగన్ గ్రేట్ లేక్స్ లో రిట్రీట్ కార్యక్రమం జరిగింది ఒక అద్భుతమైన రిసార్ట్లో ఇన్నర్ ఇంజనీరింగ్ రిట్రీట్ జరిగింది చేయట్లేదు అనుకోండి అక్కడ ఆవిడ అందులో పాల్గొంది ఆమె ప్రోగ్రాంకి వస్తూనే నేను సద్గురువుని కలవాలి 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 అని అందట నేను ముందు కార్యక్రమం అయిపోనివ్వండి అప్పుడు కలుస్తాను అన్నాను కానీ ఆవిడ అందరిపై చాలా ఒత్తిడి తెచ్చింది నేను కలవాలి ఇప్పుడే కలవాలి అని అయితే మొదటి రోజు సాయంత్రం పరిచయ కార్యక్రమం మొదలైంది రెండవ రోజు నేను ఎలాగోలా ఆవిడిని తప్పించుకున్నాను మరుసటి రోజు సాయంత్రం నేను ఆవిడకు దొరికిపోయాను ఇంకా కలవాల్సి వచ్చింది దాంతో సరేనని ఇద్దరం కూర్చున్నాం అప్పుడు ఆవిడ చెప్పుకొచ్చింది మా ఆయన మీకు అన్నీ చెప్పేసి ఉంటారు కానీ నేను మీకు మళ్లీ చెబుతున్నాను ఇది నూరు శాతం నిజం మీరేమంటారు అంది నేను అవును నిజమే అన్నాను నాకు కూడా చాలా బాగా తెలుసు గత జన్మలో టామ్ క్రూజే నీ భర్త అవును అన్నాను ఆవిడ చాలా సంతోషపడింది చివరికామెకు ఒక గురువు దొరికినందుకు నేను ఆవిడతో గత జన్మలో అతను నాకు కూడా చాలా బాగా తెలుసు కానీ అప్పుడు అతను చాలా వికారంగా ఉండేవాడు కానీ ఈసారి చాలా అందంగా ఉన్నాడు అన్నాను దాంతో ఆవిడ ఏంటి ఆవిడికి అస్సలు తట్టనే లేదు గత జన్మలో అతను ఇప్పుడున్నంత అందంగా ఉండి ఉండకపోవచ్చని కాబట్టి గత జన్మ చెత్త మిమ్మల్ని లోతైన సమస్యల్లోకి దించగలదు మీరు ఆ పని చేయకండి ఈ జన్మని సరిగ్గా నిర్వహించుకోవడం ముఖ్యం చాలా ముఖ్యం ఇది మన చేతుల్లో ఉంది ఇంకా ప్రజలతో ఉన్న మరో సమస్య ఏమిటి అంటే సద్గురు గత జన్మలో నేను మీతో ఉన్నానా అంటారు నేను చూడండి మీరు నాతో ఉండి కూడా మీకు విషయం జరగలేదంటే ఇక ఈ జన్మలో మీతో నేను చేసేది ఏమీ లేదు మీరు కొత్త వారైతే మీ గురించి చూడొచ్చు కానీ ఫెయిల్ అయిన వారైతే మీతో చేయడానికి ఏముంది అంటాను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ అంతట మీరు ఏవేవో ఊహించుకుంటూ కేవలం భ్రమల ప్రపంచంలో విహరిస్తుంటారు నుంచి మీరు బయటకు రావాలి ఎందుకంటే మెదడులో కొన్ని లక్షల సొరుగులు ఉంటాయి అది ఎటువంటి కథలు అల్లగలదంటే మీరు అసాధ్యం అనుకున్నవన్నీ నిజమని నమ్మించగలదు చూడండి స్క్రిజ్రేనియా జబ్బున్న వారు ఉంటారు వారికి ఎన్నో వ్యక్తిత్వాలు ఉంటాయి ఒక అతని విషయంలో ఏం తేలిందంటే అతనికి ముప్పై రెండు సంపూర్ణ వ్యక్తిత్వాలు ఉన్నాయట ముప్పై రెండు కాని నేననేది ఏంటంటే మెదడుకి ఎంత సామర్థ్యం ఉందంటే కావాలంటే ఒక వెయ్యి కూడా సృష్టించగలదు అదే మెదడుకున్న సామర్థ్యం దురదృష్టవశాత్తు చాలా మంది దాన్ని ఎన్నటికీ శోధించరు మీరు దానికి ఇంత ఇస్తే అది అంత సృష్టించగలదు ఉదాహరణకి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా కంప్యూటర్ ను ప్రోగ్రాం చేస్తే అది వీలైనన్ని రకాల పర్మిటేషన్స్ ని కాంబినేషన్స్ ని సృష్టించగలదు ఆ చిన్న సమాచారం నుంచి మీ మెదడు కూడా అదే చేస్తుంది కాకపోతే మరింత సంక్లిష్ట స్థాయిలో కాబట్టి వీటికి లొంగకండి